హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వివరాలు రావడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని సి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ వ్యాలిటీతో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి లాగిన్ అవ్వండి తర్వాత ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకోవచ్చు ఫస్ట్ న్యూస్ చూసుకుంటే త్వరలో టీచర్ పోస్టుల భర్తీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్నటి రోజు టెట్టు ఫలితాలను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే లేకపోతే పాఠశాల విద్యాశాఖలో తొమ్మిది వేల తొంభై ఆరు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారు ఈ ఉద్యోగాల భర్తీకి ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా ఆమోదం అయితే తెలపడం జరిగిందనమాట ఇక నోటిఫికేషన్లు విడుదల చేయడమే తర్వాయి మిగిలి ఉంది ఆ వివరాలను చూసుకుంటే రాష్ట్రంలో త్వరలోనే టీచర్ కొలువుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది పాఠశాల విద్యాశాఖతో పాటు గురుకులాలు మోడల్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి ముందడుగు పడనున్నది ఇప్పటికే తొమ్మిది వేల తొంభై ఆరు టీచర్ పోస్టుల భర్తీకి జూన్ పదిహేడున ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటిని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదముద్ర వేసింది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు శుక్రవారం వెల్లడి కావడంతో ఈ నోటిఫికేషన్లను ఇవ్వడమే మిగిలింది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో త్వరలోనే ఈ టీచర్ పోస్ట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు అదేవిధంగా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రెండున గ్రూప్ వన్ తెలంగాణ మాడ్యూల్స్పై ఉచిత సదస్సు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే వచ్చిందనమాట గ్రూప్ వన్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం తెలంగాణ మాడ్యూల్స్పై ఈ నెల రెండున ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం ఎకానమీ జాగ్రఫీ తదితర అంశాలపై ఉదయం పది గంటల నుంచి ఉచిత అవగాహన కల్పిస్తామని వెల్లడించారు సదస్సుకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గారు నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య గారు గురువన్ అధికారుల సంఘం అధ్యక్షుడు మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ గారు హాజరై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు వివరాలకు జీరో ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ టూ వన్ అనే నెంబర్కి కానీ నైన్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే గ్రూప్ వన్ సంబంధించి రావడం జరిగింది అలాగే డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు అనేసి ప్రముఖ హెడ్లైన్స్లో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈ కామర్స్ గేమింగ్ గ్రాఫిక్ డిజైన్ యానిమేషన్ కోర్సుల్లో అంతర్భాగంగా ఇంటర్న్షిప్లు అమలు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ పత్రికాముఖంగా వచ్చినటువంటి పేపర్ కటింగ్ అంతటినీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లు అయితే షేర్ చేస్తాను అందులో నుంచి మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన తర్వాత డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేసి ఆలోచన చేస్తున్నారో ఆ అభ్యర్థులు ఈ కోర్సులని అయితే ఒకసారి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పర్యావరణానికి సంబంధించి ప్రాక్టీస్ బిస్ట్లు అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట నేను దీన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లు అయితే షేర్ చేయడం జరిగింది అందులో నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది నీరజ్ చోప్రా జాతీయ రికార్డ్ అయితే సాధించడం జరిగిందనమాట ఒలింపిక్ జావి జావిలిన్ త్రో స్వర్ణ విజేత నీరజ్ చోప్రా స్టాక్హోమ్ డైమండ్ లీగ్లో తన పేరిటే ఉన్నటువంటి జాతీయ రికార్డును బద్దలు కొడుతూ ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు మీటర్లు విసిరి రజతం సాధించాడు డైమండ్ లీగ్లో నీరజ్కు ఇదే తొలి పథకం అనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట ఇంకా చాలా రకాల కరెంట్ అఫైర్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్ మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ సిండే నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు మొత్తంగా నూట మంది ఎమ్మెల్యేల మద్దతు తమకి ఉందని చెప్పారు అనేసి కొత్తగా వచ్చిందనమాట నిన్నటి రోజే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి నేను దీన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరిగింది అందులో నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ రావడం జరిగిందనమాట ఇక్కడ చదువుకోవడానికి అనుగుగా ఉండదు కాబట్టి నేను సపరేట్ సపరేట్గా విభజించి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేషనల్కి సంబంధించి అలాగే వ్యక్తులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ రావడం జరిగింది వీటన్నిటిని కూడా మీరు చదువుకోవచ్చు అనమాట టెలిగ్రామ్ గ్రూప్ నుంచి అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది జీ సెవెన్ సబ్మిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది వీటన్నిటిని మీరు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చే టెలిగ్రామ్ గ్రూప్లో నుంచి చదువుకోవచ్చు ఫ్రెండ్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇంకా ఎవరైనా జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యేదానికి దానికే కష్టంగా ఉంటున్నా టెలిగ్రామ్లో వచ్చేస్తున్నాను మీరు పోలీస్ రిక్రూట్మెంట్ నైన్టీన్ ఎయిటీ టూ అనేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసినట్లయితే కన మన లోగోతో సహా మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అందులో మీరు జాయిన్ అవ్వచ్చు గ్రూప్లో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నేవీలో అగ్నివీర్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇటీవలనే ఇండియన్ నేవీ అగ్నిబత్త స్కీమ్ ద్వారా అర్హులైనటువంటి అవివాహిత స్త్రీ పురుష అభ్యర్థుల నుంచి అగ్నివీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం రెండు వేల ఎనిమిది వందల పోస్టులు ఉండగా ఇందులో స్త్రీలకు ఐదు వందల అరవై పోస్టులు కేటాయించారు ఇంటర్ పూర్తయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇంటర్మీడియట్లో సాధించినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్లిస్ట్ చేస్తారు షార్ట్లిస్ట్ చేసినటువంటి వారికి రాత పరీక్ష ఉంటుంది రాత పరీక్షలో అర్హత సాధించినటువంటి అభ్యర్థుల్ని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా తుది తుది ఎంపిక అయితే చేస్తారు దరఖాస్తులు వచ్చేసి అర్హులైన క్యాండిడేట్స్ ఆన్లైన్లో జూలై పదహైదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలకి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా పూర్తిస్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎంపీసీ గ్రూప్ చదివినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఐబీపీఎస్లో ఐబీపీఎస్ నుంచి ఆరు వేల ముప్పై ఐదు క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి తెలుగులోనే రాత పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు నేను ఆరు వేల ముప్పై ఐదు ముప్పై ఐదు పోస్టులకు సంబంధించి తమ్మైళ్ళలో హెడ్లైన్స్లో బాగా చూపుతానే నేను నిన్నటి రోజు ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందులో చెప్పడం జరిగిందనమాట ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వందల తొమ్మిది పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతోంది మొత్తం పదకొండు బ్యాం పదకొండు బ్యాంకుల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేపడుతున్నారు ఫ్రెండ్స్ ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రిలిమ్స్ మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారనమాట ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు జూలై ఇరవై ఒకటవ తారీఖు వచ్చి భర్తీ ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్ చూసుకుంటే కన్నా నవోదయ స్కూల్స్లో టీచింగ్ జాబ్స్ అనేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట నవోదయ విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైన ఫ్రెండ్స్ మొత్తం పదహారు వందల పదహారు ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకి జూలై ఇరవై ఏడవ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ పోస్టులు పీజీటీ పోస్టులు టీజీటీ పోస్టులు అలాగే టీజీటీ పోస్టులు ఉన్నాయి టీజీటీ థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అలాగే ఆర్ట్ పీఈటి లైబ్రేరియన్ విభాగాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం పదహారు వందల పదహారు పదహారు వందల పదహారు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ అర్హతల వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ పోస్టులకు వచ్చేసి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి అయ్యండి బీఈడి అర్హత కలిగి ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే పీజీటీ పోస్టులకేమో మూడు ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు పన్నెండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పీజీటీకి సంబంధించి మూడు వందల తొంభై ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాలకు కూడా ఆర్సిగి ఆన్ నుంచి రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పీ పీజీ డిగ్రీతో పాటు బీఈడీ విత్తీర్ణత కలిగినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ టీజీటీకి సంబంధించి అర్హత చూసుకుంటే కన్నా ఫ్రెండ్స్ టీజీటీ పోస్టులకు సంబంధించి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు బీఈడి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించి ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది ఈ పోస్టులు మూడు వందల నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి టీజీటీ థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆన్లైన్ ద్వారా జూలై ఇరవై ఏడవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ప్రిన్సిపల్ పోస్టులకి రెండు వేల రూపాయలు పీజీ పోస్టులకి పద్దెనిమిది వందలు టీజీటీ మిస్లీనియస్ కేటగిరీ టీచర్ పోస్టులకు పదహైదు వందల రూపాయలైతే అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది మీరు పూర్తి వివరాలకి పూర్తి స్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నవోదయ డాట్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా పూర్తిస్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే టీఆర్టీ నోటిఫికేషన్ ఎప్పుడో ఐదు లక్షల మంది ఎదురుచూపులు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకం కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలో పదహైదు వేల పైగా టీచర్ పోస్టులు ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఈ నోటిఫికేషన్ కోసం దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ముఖంగా వచ్చినటువంటి తాజా జాబ్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి